నమస్తే అన్న. నమస్తే అన్న. ఆటో డ్రైవర్ అన్న? అవునన్న. జగన్ నుంచి 10,000 వస్తున్నాయి అన్న మీకు? 5 సంవత్సరాలు వచ్చినాయి అన్న. అంటే 10,000 మీరు సొమ్మేలు అవుతారా మీరు? సోమరులు ఎందుకు పోతాం? టీడీపీ అంటారా సొమ్మేలు అవుతారని జగన్ ఇచ్చే డబ్బులతో? టీడీపీలు 100 అంటారు, పెట్టేది వాళ్ళు కాదుగా. ఇప్పుడు 10,000 రూపాయలు మనిషి సగటు మనిషి బతకడానికి కావాల్సింది 20,000 ఉంటేనే బతుకుతాడు ఇవాళ రోజున. జగన్ గారు ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరం అంతా బతుకుతారా? అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారాలు చేయడానికి వాడే భాష అది. ఎందుకంటే జగన్ గారు 10,000 ఇచ్చి ఆర్టీఓ 20,000 అవుతున్నా టీడీపీ అంటారు కదా. ఇప్పుడు 10,000 ఇచ్చే దేనికన్నా ఇన్సూరెన్స్ కట్టుకోమని, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోమని, ఏంటి కాగితాలన్నీ ఫోర్స్లో పెట్టుకోమని ఇస్తున్నాడు. అది జల్సా చేయడానికి కాదు. ఇప్పుడు అవన్నీ చేసుకోకుండా నేను ఇన్సూరెన్స్ కట్టను, రోడ్ ట్యాక్స్ కట్టను, నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోను, నేను యాక్సిడెంట్ చేసి నలుగురిని చంపేస్తానంటే మరి కేసులు రాయాలి కదా. వాళ్ళ పని వాళ్ళు చేయాలిగా డిపార్ట్మెంట్ పరంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు? అరే నువ్వు సరిగ్గా బతకరా బాబు అని చెప్పి అది ఇస్తున్నాడు. నేను ఇష్టానుసారంగా తాగి తందనాలు ఆడి నేనేదో అవసరానికి వాడేసుకొని ఆ ఇన్సూరెన్స్లు చెబితే మాకన్నా మా ప్రయాణికులకి భద్రత అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది. యాక్సిడెంట్లు జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడం కోసం, ఇన్సూరెన్స్ కట్టించుకొని ఫిట్నెస్ కోసం ఇచ్చారు. అది మమ్మల్ని వాడుకోమని కాదు, మమ్మల్ని వాడుకుంటే మరి ఈ కేసులు కట్టాలిగా. అదే జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంట. ఎందుకు అవరా? టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం జగన్ ఓడించాం తరిమి కొడతాం చెప్పించి అంటారు కదా. వీళ్ళందరూ గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇది జనసేన టీడీపీ. కమ్యూనిస్ట్ తీసే, అలా కమ్యూనిస్ట్ లేదు. వీళ్ళు పేదల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజలు అట్టడుగు వర్గాల గురించి కానీ ఏ రోజు నుంచి ఆలోచించిన చరిత్ర ఉందా? 600 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 600 హామీలు 6 హామీలు కూడా అమలు చేయనప్పుడు ఈ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు ఆయనతో విభేదించే కదా ఒంటరిగా వెళ్ళాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టినందుకు అంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పరిస్థితులు బాగుండటం కోసం ఈ రాష్ట్ర ప్రజల జీవితాలను తాకట్టు పెట్టడానికి వాళ్ళు జట్టు కడుతున్నారు. తప్పితే ప్రజల పక్షంగా పోరాటానికో, ప్రజల గురించి మంచి చేయడానికో వాళ్ళైతే జట్టు కట్టట్లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, నిరుపేదలు ఎవరు పక్షంగా ఉన్నారు, పేదలు ఎవరు పక్షంగా ఉన్నారు, ఎవరికి మంచి చేశారు అనేది ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని జట్లు కట్టినా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల నుంచి దూరం చేసే పరిస్థితి అయితే ఏ రాజకీయ నాయకుడికి లేదు ఇవాళ. అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏంటి చంద్రబాబు గారు మొత్తం చెప్తున్నారు కదా, అసలు ఆయన భవిష్యత్తుకి గ్యారంటీ ఉందా? మీరు చెప్పండి, మీకు తెలుసుగా. ఇప్పుడు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, ఆయనకే ఇద్దరు షూరిటీలు పెట్టి 100,000 రూపాయలు పూచీకత్తు పెడితే బయటకు వచ్చాడు ఆయన. ఆయన గ్యారంటీ లేనప్పుడు ఆయన పరోజు భవిష్యత్తు గ్యారంటీ ఏంటి? గతంలో ఇచ్చిన హామీలకి గ్యారంటీ ఏంటి? గతంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? నిన్న చెప్తున్నాడు 100,000 ఉద్యోగాలు ఇస్తానని. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 800,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే అధికారంలో రావడం కోసం ఏదైనా చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు పక్కన వదిలిపెట్టి తన కేవలం తన బూర్జువా పార్టీకి సంబంధించి తన పెత్తందారుల యొక్క బాగు కోసమే ఆయన ఏ గవర్నమెంట్ పనిచేసినా, పేదలకు చేసిందేం లేదు. అంటే జగనన్న బాధనం జగన్కే గుచ్చుకుంది, షర్మిల కాంగ్రెస్లో వెళ్ళిపోయింది, జగన్ దెబ్బ పడింది అంటున్నారు కదా. అది మాట చెప్పాల్సింది షర్మిలనే చెప్పారు, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని. ఇప్పుడు ఆ బాణం గురిదిప్పి గతి తిప్పింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసే క్రమంలో కుటుంబ సభ్యుల్ని కూడా దూరం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ కుటుంబ సభ్యుల వల్ల మళ్ళీ ప్రజలకి ఏమైనా అన్యాయం జరుగుద్దేమో, ప్రజలు దూరం కావాలని, ప్రజలకు మంచి చేయడం కోసం కొన్ని కొన్ని విషయాలు విభేదించవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వదిలినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు. అదే వాళ్ళ షర్మిల యొక్క కుటుంబంలోనే విషయాలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తే, అంటే వీళ్ళకి అనవసరమైనప్పుడు కూడా ప్రజలకు అనవసరం అవుద్దా? కాబట్టి షర్మిల గారు చేసే విష ప్రచారాలని ఎవరు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత వరకే వైఎస్ షర్మిల గారికి గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగిందో ఆమె మురిసిపల్లి షర్మిల శాస్త్రి అయిపోయింది. మురిసిపల్లి షర్మిల శాస్త్రి గారు రాజన్న రాజ్యం రాజన్న రక్తం అంటుంది. మరి వైఎస్ విజయమ్మ గారికి కూడా ఇంటి పుట్టింటి పేరు ఉండాలి కదా. మరి వైఎస్ విజయమ్మ ఎందుకు వచ్చింది? వివాహం జరిగిన తర్వాత భర్త ఇంటి పేరు వస్తుంది. తండ్రి నుంచి నేను తండ్రి రక్తం అన్నది, రాజన్న రక్తం అన్నప్పుడు, నేను వైఎస్ శర్మిల అయినప్పుడు, మరి విజయమ్మ గారు కూడా తన ఇంటి పేరు పెట్టుకోవాలి కదా. వైఎస్ విజయమ్మ ఎందుకు అయింది? నారా భువనేశ్వరి ఎందుకు అయింది? దగ్గుపట్టి పురంధరేశ్వరి ఎందుకు? సోనియా గాంధీ ఎందుకు వచ్చిందండి? సోనియా గాంధీ పుట్టుకతో గాంధీ ఉందా? అసలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలైన గాంధీ వారసులేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేది వెనకేసుకు రాబాకండి.
వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం జగన్ రాజన్న రక్తం ఉంటే ఉండొచ్చు, కానీ వివాహం జరిగిన తర్వాత మన హిందూ దేశ చట్ట ప్రకారం భర్త ఇంటి పేరు అనేది సాంప్రదాయం మారుద్ది. అవసరాని కొద్దీ అవకాశవాదంగా ఇంటి పేర్లు మార్చుకుంటే ప్రజలు హర్షించే పరిస్థితులు లేరంటున్నా, అది తెలుసుకోవాలి. అంటే విజయవాడ వెస్ట్ టికెట్ ఆశీర్వాదం కారణం ఏందన్న? అసలు సామాజిక సమీకరణం, 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఇది గతంలో ఇక్కడ ఓసీగా వెల్లంపల్లి గారు పనిచేశారు, ఈసారి మైనార్టీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయం జన మైనార్టీలకు ఇవ్వాలి కాబట్టి ఆసిఫ్ గారు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు. అంటే జగన్ గారు ఓడిపోతారని భయంతో సీట్లు అమ్ముకుంటారని టీడీపీలు అంటున్నారు కదా? అంటే ఇక్కడ ఓడిపోయే మనిషి ఇంకోసారి గెలుస్తాడా? కదా, గెలవడు కదా. ఇక్కడ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకో చోట పరిస్థితి బాగా లేనప్పుడు అక్కడ చక్క పెట్టుకోవడం కోసం అభ్యర్థులు మారుస్తూ ఉంటారు. వెల్లంపల్లి శ్రీనివాస గారిని అక్కడ పంపించింది కూడా అందుకే, ఎందుకంటే అక్కడ బోండా ఉమాకి సరైన మొగుడు వెల్లంపల్లి శ్రీనివాస గారు, ఖచ్చితంగా ఆయన అక్కడ గెలుస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పంపించారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస గారు కొన్ని 100 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి చేసి ఉంచారు. ఇది వడ్డించిన విస్తరలాగా ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి, మైనార్టీలు కూడా అభివృద్ధిలో పదవిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు. షర్మిల గారు ఉన్నారన్న, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుందా? నా బతుకు ఇక్కడ ఉంది, నా బిడ్డను ఇక్కడ కన్నానుంది, నా భర్త ఇక్కడ ఉంది, నా అత్తగారు ఇల్లేదు ఉంది, ఊరు వాడంతా 3000 కిలోమీటర్లు జరిగింది. తన అవగాహన రాహిత్యానికి దెబ్బ ఏంటంటే, ఏమ పోటీ చేసే దమ్ము లేక, పోటీ చేయడానికి అభ్యర్థులు లేక, ఉన్న అభ్యర్థులను కూడా మోసం చేసి వాళ్ళతో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు పార్టీకి ఖర్చు పెట్టించి ప్యాకేజీ సోనియా గాంధీతో మాట్లాడుకొని అక్కడ పోటీ చేయకపోగా కేసీఆర్ని నేను దింపాను కిందకంటుంది. అంటే ఏం అహంకారానికి నిదర్శనం ఇది, ఏం అహంకారానికి, ఏం ఆధిపత్యానికి నిదర్శనం. కేసీఆర్ గారిని దింపే సత్తా ఏమకుందా? కాబట్టి అక్కడ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ తగుదనమ్మా అంటూ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, ఏమకి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం నాలో కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఆ ప్రజా గుర్తింపు కావాలనుకుని నేను తపతప పడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబాలను చీల్చే క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పెట్టింది. దీనిలో కూడా కొత్త అధ్యక్ష పదవి ఏంటంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవి కాదు, చంద్రబాబు నాయుడు అభిమాన సంఘానికి అధ్యక్షురాలు ఇప్పుడమ్మా. ఈ అధ్యక్షులు హోదాలోనే కేవలం చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్, తెలుగుదేశం పార్టీ విమర్శించే విమర్శలు, బీజేపీ ప్రభుత్వం విమర్శించే విమర్శలే మళ్ళీ రిపీట్గా షర్మిల చేస్తాం తప్పితే కొత్తదనం లేదు. కాబట్టి ఏమేమవుతుందంటే చివరికి కాంగ్రెస్ పార్టీ ఏదో సాధించుద్ది, ఏదో చేయాలనే తపంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో పల్చన చేయాలని చూస్తుంది, కానీ షర్మిలనే పల్చనైపోతుంది. ప్రజలు చాలా ఆమెను అసహించుకునే పరిస్థితికి వచ్చారు.